బ్లాక్ గ్రేటర్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ టికెట్పై కన్నేసింది జనసేన పార్టీ. ఆ టికెట్ కేటాయించాలంటూ జనసేన అధినేత స్వయంగా టీడీపీ నేతలకు ఫోన్ కూడా చేశారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్ను బీజేపీకి కేటాయించినట్లు టీడీపీ పవన్ కు తెలిపింది. దీంతో ఎలా అయినా ఆ టికెట్ సుభాష్ రెడ్డి అనే వ్యక్తికి కేటాయించాలని పవన్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కొలీగ్ ప్రదీప్ నుండి తెలుసుకుందాం. ప్రదీప్, పవన్ కళ్యాణ్ ఏం డిమాండ్ చేస్తున్నారో, అలాగే దీనికి సంబంధించి టీడీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? గ్రేటర్ ఎన్నికల పవన్ కళ్యాణ్ ప్రచారానికి తీసుకురావాలని అటు బీజేపీతో పాటు టీడీపీ నేతలు కూడా గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈ రెండు పార్టీలు ఊహించినటువంటి శాఖను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో సుభాష్ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడు గోపీనాథ్ ఆయన్ని అడగడం జరిగింది. అయితే అప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పొత్తుల నేపథ్యంలో ఆ టికెట్లు బీజేపీకి కేటాయించినట్లుగా గోపీనాథ్ చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం కూడా ఏపీ మంత్రి తమ్మినేని శ్రీనివాస్ నుంచి కూడా గోపీనాథ్ ఫోన్ కాల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశంలో జూబ్లీహిల్స్ డివిజన్ టికెట్ ను కేటాయిస్తున్నారా లేదా అన్నటువంటి అంశాన్ని స్పష్టం చేయాలంటూ మరోసారి గోపీనాథ్ అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సమాధానమే మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీకి టీడీపీకి కలిపి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫు నుంచి కూడా ఏదైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారన్నటువంటిది కొంత ఉత్కంఠంగా నెలకొనుంది. బీజేపీ ఫిక్స్ అయినప్పటికీ కూడా బీజేపీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి సుభాష్ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్తగా జనసేనని ఇంక్లూడ్ చేసుకుంటారా లేదా అన్నటువంటి అంశాన్ని మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రమణ, ఓకే ప్రదీప్, అంటే గతంలో జనసేన పార్టీ అసలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనే చేయదు, అండ్ నా దగ్గర దానికి సంబంధించి అంత డబ్బు కూడా లేదని చెప్పడం జరిగింది పవన్. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ టికెట్ అడగడం విషయం వెనక ఏమనుకోవచ్చు? అంటే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బరిలో లేము అన్నటువంటి ఆయన స్పష్టం చేశారు. కానీ ఈయన ఇప్పుడు అడిగినటువంటి టికెట్ కూడా కేవలం జూబ్లీహిల్స్ డివిజన్ కు సంబంధించినటువంటి ఒక టికెట్ మాత్రమే ఆయన కోరడం జరిగింది. మొత్తం గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఇంకెక్కడా కూడా తమ పార్టీ అభ్యర్థులు టికెట్ కేటాయించడానికి కోరలేదు. ఒక జూబ్లీహిల్స్ డివిజన్ గురించి మాత్రమే అడుగుతున్నారు. ఓకే, అండ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే కనుక అటు బీజేపీ కానివ్వండి ఇటు టీడీపీ కానివ్వండి, పవన్ కి చివరికి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది ఏమైనా కేటాయించే ఛాన్స్ కనిపిస్తోందంటారా? అంటే గతంలో కూడా ఆయన విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కోరడం జరిగింది. గత 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చేటటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి పీవీపీకి ఆ టికెట్ కేటాయించాలని చెప్పి కోరారు. అప్పుడు కూడా కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో తర్వాత టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు. మరి ఇప్పుడు కూడా దాదాపుగా పొత్తులు ఖరారైపోయి ఇక అభ్యర్థుల జాబితాను విడుదల చేసే సమయంలో మరి ఈ ప్రశ్న తలెత్తారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మరి జనసేన అభ్యర్థులను ఎలా పరిగణిస్తారన్నది కొంత వేచి చూడాల్సి ఉంది. పరిస్థితి అయితే ఇప్పుడు మరి రెండు పార్టీలు సమానంగా తీసుకుని ఇక అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ కి మరి ఈసారి కూడా వారు టికెట్ కేటాయించేటటువంటి అవకాశం మాత్రంగా కనిపించడం లేదు. ఓకే, అంటే టీడీపీ కానీ బీజేపీ నేతల వెర్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక్క డివిజన్ సీట్ గురించి అడుగుతున్నారు ఆయన. అంటే టీడీపీకి సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఉంది. బీజేపీకి పొత్తులో భాగంగా ఆ డివిజన్ లో కేటాయించడం జరిగింది. కాబట్టి టీడీపీ ఇందులో చేయగలిగింది ఏం లేదు. ఏదైనా చేయాలనుకుంటే మాత్రం బీజేపీ నేతలే చేయాల్సింటుంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి బరిలో ఉండాలని కోరుకుంటున్నారో మధు చౌదరి అని, ఆయన కూడా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి జూబ్లీహిల్స్ డివిజన్ అతను కేటాయించాలని చెప్పి కోరినట్లుగా సమాచారం ఉంది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఆ జూబ్లీహిల్స్ డివిజన్ ను ఒక వ్యక్తికి సూచించిన తర్వాత మరొకసారి బీజేపీ నేతలు పరిశీలించుకొని ఇప్పుడు టికెట్ ను తిరిగి పవన్ కళ్యాణ్ ఎవరైతే సూచించారో ఆ వ్యక్తికి ఇస్తారన్న సందర్భం మాత్రం కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఏదైనా బీజేపీ నేతలు మరి ఈ సర్దుబాటుల్లో క్రమంగా మరి రేపు పవన్ కళ్యాణ్ తో ప్రచారం కూడా చేయించాలి కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదంటే ప్రస్తుతానికి పక్కన పెడతారన్నటువంటిది కొంత వేచి చూడాల్సి ఉంటుంది. రమణ, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.